పివిఎల్ నర్సింహారావు మీడియా తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాని లైవ్ లో చూద్దాం. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 4 నగరాలను స్మార్ట్ సిటీ నగరాలుగా ఎంచుకుంటే అందులో తిరుపతికి ఆధ్యాత్మిక ప్రపంచానికి నిజంగా చెప్పాలంటే హిందూ సమాజానికి ఆధ్యాత్మిక నగరమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు కొల ఉన్నటువంటి ఈ తిరుపతి స్థానానికి మరి స్మార్ట్ సిటీ నగరంగా ప్రకటించి దాదాపుగా 1900 కోట్ల నిధుల్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయటం జరిగింది. అంతకంటే ముందుగా అమృత్ పథకం కింద తిరుపతి మహానగరానికి దాదాపుగా 190 కోట్ల రూపాయల్ని వెచ్చించటం జరిగింది. ఇది కాకుండా పారిశ్రామిక అభివృద్ధి చూస్తే తిరుపతి పార్లమెంట్ క్షేత్రంలో దేశవ్యాప్తంగా 18 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఒక కేంద్ర పథకం కింద ఆ 18 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ లో కేవలం తిరుపతి పార్లమెంట్ స్థానానికి అటువంటి 3 ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ ని ఇవ్వడం జరిగింది. సో దానికి ఏ రకంగా ప్రత్యేక మరి గుర్తింపు తిరుపతి ప్రాంతానికి వచ్చిందో దీన్ని బట్టే మీకు అర్థమవుతోంది. దీనిలో ఒకటి శ్రీ సిటీలో నిర్మాణం జరగగా మరో 2 శ్రీకాళహస్తి ఎయిర్పోర్ట్లో ఏపీ ఇండస్ట్రీస్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డెవలప్ చేయటం జరిగింది. సో ఒక రకంగా మరి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎడ్యుకేషనల్ హబ్గా కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వ ప్రోద్బలంతో సహకారంతో నిధులతో ఇది సాధ్యమైంది. ఇదే కాకుండా మరో విశిష్టత దేశవ్యాప్తంగా 32 పారిశ్రామిక నగరాలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ నిర్మించి దేశవ్యాప్తంగా నిర్మాణంలో అనేక కారిడార్లు ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. అందులో 32లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి 5 పారిశ్రామిక నగరాలను కేటాయిస్తే ఆ 5 పారిశ్రామిక నగరాల్లో 2 పారిశ్రామిక నగరాలు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో ఉండటం ప్రత్యేకత. అందులోనూ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్ ఏదైతే ఉన్నదో ఇది కొద్ది నెలల క్రితమే దాదాపు 3 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ దాదాపుగా 2200 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి మరి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రకంగా ఇదే కాకుండా వైజాగ్ చెన్నై కృష్ణపట్నం అన్నది చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కృష్ణపట్నంలో నిర్మించేటువంటి ఒక నగరం, పారిశ్రామిక నగరం. మరొక పారిశ్రామిక నగరాన్ని శ్రీకాళహస్తి ఎయిర్పోర్ట్లో నిర్మించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా మరి నిర్ణయించింది. ఈ ఇంత ప్రత్యేక స్థానం, ఇంత ప్రత్యేక అభివృద్ధి దేశంలో మరే పార్లమెంటు స్థానంలో జరగలేదు అంటే ఖచ్చితంగా అది అతిశయోక్తి కాదు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నేను అడిగిన ప్రశ్నలకి నేను మీకు చెప్పిన వివరాలన్నీ పార్లమెంటు సాక్షిగా రాజ్యసభలో నాకు ఇచ్చినటువంటి సమాధానాలు. మిత్రులు ఎవరున్నా ప్రత్యేకంగా మీరు సమాధానాలు మొత్తం ఇక్కడే ఉండి మొత్తం పరిశీలించుకోవచ్చు. ఇవన్నీ వెబ్సైట్లో కూడా దొరుకుతాయి. ఇవన్నీ చాలా వరకు పత్రికల్లో కూడా ప్రచురించబడ్డాయి. ఇది కాకుండా తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా తిరుపతిని అభివృద్ధి చేయటం, ఇక్కడ కూడా అంతర్జాతీయ విమాన రాకపోకలు ఉండాలని చెప్పి నేనే పార్లమెంట్లో ప్రత్యేకంగా హర్దీప్ పురి గారిని సివిల్ ఏవియేషన్ మంత్రిని అడగటం, దానికి తగ్గ ఏర్పాట్లు ఇప్పుడు జరుగుతున్నాయి. అలాగే కార్గో పాత ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో తిరుపతి ఎయిర్పోర్ట్ దాన్ని కార్గో డొమెస్టిక్ కార్గో టెర్మినల్గా దానికి అనుమతి లభించింది. సో ఈ రకంగా మీరు చూస్తే అలాగే తిరుపతి నుంచి అనేక ఉడాన్ సేవలు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉడాన్ పథకం ఏదైతే ఉన్నదో దాని కింద తక్కువ ధరకే మరి విమాన ప్రయాణం చేసే సౌకర్యం తిరుపతి వచ్చే వారికి కూడా తిరుపతి నుంచి వెళ్ళే వారికి కూడా లభించే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. మొన్న కర్నూలులో చాలా హడావి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతా తామే చేస్తున్నట్టుగా. నిజానికి ఉడాన్ సేవలు ఏవైతే ప్రారంభమయ్యాయో కర్నూలు నుంచి వెళ్ళే ప్రతి ప్రయాణికుడు లేదా కర్నూలుకు వచ్చే ప్రతి ప్రయాణికుడికి మరి వారి ధరలలో వారు పే చేసే టికెట్లో వారికి లభించేటువంటి ఆర్థిక సహాయం ఏదైతే ఉన్నదో దానిలో 80% కేంద్ర ప్రభుత్వమే ఇస్తోంది.
सो काबट्टी उड़ान सेवल कारणंगाने कर्नूल एयरपोर्ट ई रोजुन मरी अदि साध्यमैंदि। सो ई रकंगा चूस्ते अभिवृद्धि विषयंलो केंद्र प्रभुत्वं हाईवेज निर्माणंलो कानिवंडि नेशनल हाईवेज सागरमाला पथकं किंद मरी चेपट्टिनटुवंटि रोड्ल निर्माणं रैल्वे एक्सपेंशन निर्माणं इवन्नी कूडा आंध्रप्रदेश कु ప్రత్యేకమైనటువంటి అనుమతులు ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు జరిగాయి। అందున కృష్ణపట్నం ఇక్కడ దగ్గరలోనే పోర్ట్ ఉన్న కారణంగా ఈ ప్రాంతానికి అనేక మరి రోడ్ల నిర్మాణం సాగర్మాల కింద రైల్ పట్టాల రైల్ మార్గాల నిర్మాణం కూడా సాధ్యపడింది। ఇది నేను కేవలం కొన్ని విషయాలు మాత్రమే ఇప్పుడు ప్రస్తావించాను, వివరాల్లోకి వెళ్తే అలాగే రైల్వే స్టేషన్ తిరుపతి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ గురించి ఇంకొక ప్రశ్న అడిగాను, దానికి దాదాపుగా 700 కోట్ల రూపాయలతో తిరుపతి స్టేషన్ అన్నది ఒక 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 అత్యంత నూతనమైనటువంటి ఒక రైల్వే స్టేషన్గా అధునాతనమైనటువంటి దేశంలోనే మెచ్చుకోదగ్గ రైల్వే స్టేషన్గా తిరుపతి నిర్మాణం జరగబోతోంది। దీనికి పూర్తిగా కేటాయింపులన్నీ దీనికి కేంద్ర ప్రభుత్వం లేదా రైల్వే శాఖ వారి దగ్గర ఉన్న భూముల ఆధారంగా మరి వారు టేకప్ చేసేటువంటి డెవలప్మెంట్. సో రైల్వే నిర్మాణం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది, ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షను కేంద్ర ప్రభుత్వం చేసింది, ఎయిర్పోర్ట్ ఫ్లైట్ సేవలకి మరి సబ్సిడీలని కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది, హైవేస్ నిర్మాణం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించడం వాటిని నడిపించడం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ని పెట్టి ఉద్యోగ అవకాశాలు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది, పారిశ్రామిక నగరాలు పెట్టి కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది, కేంద్ర ప్రభుత్వం ఇవి కాకుండా అనేక ఇతర అంశాలపై అభివృద్ధి చేస్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేశారు, మీరు చేసింది ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారికి వారి పార్టీకి మేము ఇచ్చేటువంటి సవాల్, మీరు ఈ ఎన్నిక ఈ లోక్సభ స్థానంలో మీ అభ్యర్థి గెలిచాక మీ అభ్యర్థి చేసిందేమిటి? స్వర్గీయులయ్యారు కాబట్టి నేను పెద్దగా విమర్శించను, కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ ప్రజలను ఎవరు అడిగినా ఏం చేశారో మాకేం తెలియదని మాత్రమే చెప్తున్నారు. వీరొక్కరే కాదు, తిరుపతి యొక్క అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇక్కడి నుంచి ఎంపీ అయిన వాళ్ళు ఎవరూ ఏ పని చేయలా, కేవలం మళ్ళీ ఎన్నికల్లో గెలవటానికి వచ్చారు, మరి ప్రజల్ని అమాయకుల్ని చేసో లేక వికల్పం లేకో ప్రత్యామ్నాయం లేకో మళ్ళీ మళ్ళీ గెలిచి వెళ్ళారు, తప్పితే ఎవరూ ఏది చేసింది లేదు, సొంతగా లాభపడటం తప్పితే వారేమీ చేయలేదు. సో కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ 3-4 అంశాలను ఆధారంగా ఈ ఎన్నికలు పోటీ చేస్తోంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే 4-పిల్లర్ స్ట్రాటజీ. దీనిలో మొట్టమొదటిగా మేము చేసినటువంటి అభివృద్ధి, నేను చెప్పాను ఇందాకనే ఏమేమి చేశాము అని, నిజంగా ప్రజలందరి దగ్గరికి వాస్తవాలు తీసుకువెళ్తున్నాం, వారికి విషయాలు తెలిస్తే వారే ఖచ్చితంగా బీజేపీని ఆశీర్వదించాలని వారే గమనించే విధంగా, ఒకటి అభివృద్ధి విషయంలో. రెండవది, ఇక్కడ మీరు అనేక మార్లు ఇతర పార్టీలను గెలిపించారు, వారు మీకేం ఒరగబెట్టారు, వారేం చేశారు, మీ అభివృద్ధి మీ ప్రాంత అభివృద్ధికి మీ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారు అంటే నిజం చెప్పాలంటే ఏమీ చేయలేదు. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి బరిలో ఉన్న అభ్యర్థుల్ని చూస్తే వైసీపీ అభ్యర్థి కానీ టీడీపీ అభ్యర్థి కానీ మా పార్టీ అభివృద్ధితో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ప్రజలే బీజేపీ వైపు మొగ్గు చూపుతారు. వైసీపీ ఎవరికి టికెట్ ఇచ్చిందండి? వైసీపీ ఎలక్షన్స్లో నించోపెట్టిన వ్యక్తికి ఆయన ప్రజలకు చేసినటువంటి సేవ ఏంటి? ఆయన చేసింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మరి పర్సనల్ మరి ఆయనకి కావాల్సినటువంటి ఆయన అనుయాయుడుగానో ఆయన సహకారుడుగానో ఆయనకు సేవలు అందించారు. మరి జగన్కి సేవలు అందించిన వారికి ఎన్నికల్లో గెలిచే అర్హత ఉన్నదా? లేదా జనానికి సేవ చేసినటువంటి మరి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఉందా, రత్నప్రభ గారికి ఉందా అన్న విషయాన్ని ఖచ్చితంగా మేము ప్రజల్లోకి తీసుకువెళ్తాం. జగన్ సేవ వర్సెస్ జనం సేవ. మీరు వైసీపీని గెలిపిస్తే ఇంకా ఎక్కువ నాయకుడి సేవలో నిమగ్నం అవుతారు, ఎందుకంటే వారికి అర్హత కల్పించింది, వారికి పదవుల్ని ఇచ్చింది వారి నాయకులు కనుక రాజకీయాల్లో తమ అనుచరులని
అందలమెక్కించాలనుకోవటం కొన్ని పార్టీల్లో ఉన్న అలవాటు. దాన్ని మనం తప్పుపట్టవలసిన అవసరం లేదు. కానీ ఇది ఈ ఎన్నికన్నది ప్రజలకు సంబంధించింది. ప్రజలకు ఎవరు సేవ చేయగలుగుతారో. అనేక నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. మీకు అన్యాయులుగా ఉన్నవారు, మీకు పర్సనల్ సేవలు అందించిన వారికి ఇవ్వడానికి అనేక పదవులు ఉన్నాయి. కానీ ఈ ప్రజల మధ్య చేయవలసిన పనికి మరి మీ అభ్యర్థి పూర్తిగా ఆయనకు తగిన అర్హత ఉందా? మా పార్టీ అభ్యర్థితో పోటీ చేస్తే ప్రజలే గమనించాలి. సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా జగన్ సేవ వర్సెస్ జనం సేవ, దీని మధ్య మీరు సెలక్షన్ ఉండాలని చెప్తాం. మరొక పక్క టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పనవాక లక్ష్మి గారు పసలేని వాదనని విని